हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इक ఈరోజు వీడియోలో దేవయాని శైలేంద్ర ఇద్దరు కలిసి అనుపమని డైవర్ట్ చేయాలని ఇంటికి తీసుకొస్తారు కదా, ఆ తర్వాత మహేంద్ర మీద డౌట్ వచ్చేలా జగత్ గురించి మంచిగా మాట్లాడుతూ చెప్తూ ఉంటుంది దేవయాని, అవన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది అనుపమ కూడా। కాసేపటి తర్వాత నేను ఇవన్నీ తెలుసుకోవడానికి ఒకరి గురించి ఆలోచించడానికి రాలేదు, నేను కేవలం జగత్ గురించి తెలుసుకోవడానికి వచ్చాను। జగత్కి ఏమైంది, ఎందుకలా జరిగింది, అయినా మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ ఉన్నా కూడా ఇలా జరగడానికి కారణమేంటి అని అడుగుతూ ఉంటుంది ఇక దేవయాని। ఇదేంటి జగతి టాపిక్ నుంచి డైవర్ట్ చేయాలనే కదా నేను తనని ఇక్కడ తీసుకొచ్చాను, ఎన్ని మాటలు చెప్పినా తిప్పి తిప్పి మళ్ళీ జగత్ దగ్గర తీసుకొస్తుంది ఏంటి, ఎంతైనా జర్నలిస్ట్ కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది। అప్పుడే శైలేంద్ర కూడా ఈవిడేంటి మమ్మీ ఇంతలా చెప్తున్నా కూడా మన్నీ పిన్ని గురించి అడుగుతుంది అని అలా చూస్తూ ఉంటారు, ఏంటి మౌనంగా ఉన్నారు చెప్పండి, జగత్కి ఏమైంది, అయినా షూట్ చేసింది ఎవరు, మీరు ఎంతవరకు ఎందుకు కనుక్కోలేకపోయారు అని అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే దేవయాని। మేము ఎందుకు కనుక్కోవడం లేదు, అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము కానీ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు కానీ ఎవరు ఏంటో బయటపడట్లేదు, కానీ నిజం చెప్పాలి అంటే మేమందరం కాదు, మహేంద్రకే కదా ఎక్కువ బాధ్యత ఉంది। జగత్కి ఇలా జరిగిందంటే వెంటనే మహేంద్ర కదా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది, ఆయన తమరో పట్టుకోవాలి, అవన్నీ వదిలేసి తాగుతూ తిరుగుతూ ఉన్నాడు, ఇలా ఉంటే అన్ని సమస్యలకు తీరిపోతాయా, అదేవిడో తెలుసుకుంటాడా, లేదు కదా అందరికీ ప్రేమ అంటూ బాగా నమ్మిస్తూ ఉన్నాడు, నిజానికి మహేంద్రకి జగతి మీద ప్రేమే లేదు అందుకే ఇలా తాగుతూ ఏమీ పట్టనట్టుగా ఉన్నాడు అని చెప్తూ ఉంటే ఇప్పుడు మహేంద్ర ఎక్కడున్నాడు అని అడుగుతుంది వెంటనే దేవయాని। అదేం చెప్పమంటారు అనుపమ, ఇలా తాగుతూ తిరుగుతూ ఉండటం మంచిది కాదు మహేంద్ర అని నాలుగు మాటలు అన్నాడు అంతే। రోజు వచ్చి ఇషి మహేంద్ర తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పేసరికి ఆశ్చర్యపోతుంది, అవునా అసలు అయితే పలకను తెలుసా మీకు, అసలు అర్జెంటుగా మహేంద్రని కలవాలి అని చెప్పేసి అనేసరికి అవును తెలుసు అని చెప్తుంది, ప్లీజ్ వాళ్ళ అడ్రస్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటే ఒకరొకరు చూసుకుంటూ ఉంటారు దేవయాని శైలేంద్ర। వెంటనే ఇక చేసేది ఏం లేక సరే ఇస్తాను అని చెప్పి శైలేంద్ర వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ అడ్రస్ చెప్పిస్తాడు। ఆ తర్వాత అనుపమ చాలా థ్యాంక్స్, నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పేసి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటే ఏంటి మమ్మీ ఇది ఏంటో ఏం చేసావు, తను డైవర్ట్ చేసి పంపిస్తూ రావేటి అడుగుతూ ఉంటే ఏం చేయాలనా, ఎంత చెప్పినా తన మాట్లాడతాడే కదా, చూసావు కదా ఎలా మాట్లాడుతుందో, మనం ఒకటి మాట్లాడితే తనకి 10 అర్థాలు తీస్తుంది, ఎంతైనా జగతి ఫ్రెండ్ కదా, జగతి కంటే తెలివేది అని చెప్తూ ఇద్దరు కూడా అనుపమ గురించి మాట్లాడుతూ ఉంటారు। ఇది ఇలా ఉండగా మరొక వైపు ఇషి వసుధర కూడా కాలేజీకి వచ్చేసారు, ఆ తర్వాత వసుధర తన క్యాబిన్లో కూర్చొని ఫైల్స్ అది చూస్తూ వర్క్ చేసుకుంటూ ఉంటుంది, అప్పుడే అటెండర్కి కాల్ చేసి అర్జెంటుగా ఫైల్స్ అది తీసుకురా అని చెప్పేసి అంటుంది। ఆ తర్వాత అటెండర్ చాలా ఫైల్స్ తీసుకొని వసుధర దగ్గరికి వస్తూ ఉంటాడు, అప్పుడే అది చూసి ఇషి ఒక నిమిషం అని చెప్పేసరికి ఏంటి సార్ అని అడుగుతాడు, ఏంటి ఇన్ని ఫైల్స్ ఏంటి ఇవన్నీ అడుగుతూ ఉంటే, ఒకసారి ఇవన్నీ పెండింగ్ ఉండవు ఫైల్స్, జగతి మేడం ఉన్నప్పుడు ఇవన్నీ పెండింగ్లో ఉండిపోయాయి, వాటిని వసుధర మేడం తీసుకురమ్మన్నారు అని చెప్పేసరికి అవునా సరే వాటిని ఇవ్వవు అని అడుగుతాడు, సార్ మీకెందు సార్ మీకు తీసుకెళ్ళిస్తాను అని చెప్తూ ఉంటే పర్వాలేదు ఇలా ఇవ్వనా అని చెప్పి ఇక ఫైల్స్ అన్నిటిసి తీసుకుంటాడు। వెంటనే ఇక వసుధర కూడా క్యాబిన్కి వచ్చేసి ఆ ఫైల్స్ అన్ని టేబుల్ మీద పెడుతూ ఏంటి మేడం మీరు మీకు కొత్తగా పెళ్ళైందని కూడా మర్చిపోయారా, ఇలా ఆఫీస్కి వచ్చి ఇలా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటే ఇలా ఇంట్లో మీ వానైనా పట్టించుకుంటున్నారా, మీ వారితో ఎంజాయ్ చేయకుండా ఎందుకు ఇలా చేస్తారు మేడం కాలేజీకి వచ్చి చెప్తూ ఉంటే హలో మీ పని మీరు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇక పెన్ చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది, ఎంత ఎదురు చూడగానే విషి కనిపిస్తాడు, వెంటనే షాక్ అయిపోతుంది, సార్ మీరా అని చూసేసరికి నేనే మేడం చెప్తున్నాను కదా మీ వాణి కూడా కొంచెం పట్టించుకోండి అని చెప్పేసరికి సార్ ఏంటి సార్ మీరు ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోకుండా నేను ఎలా ఉంటాను అని చెప్తూ ఉంటే పట్టించుకోవడం అంటే టైంకి భోంచేశారా ఎక్కడున్నారు ఏంటి అని కాదు మేడం కొంచెం సరదాలు కూడా ఉంటాయి కదా అని చెప్తూ ఉంటాడు ఇక వసుధర సిగ్గుపడుతూ ఉంటుంది। వెంటనే ఏం చేయాలి సార్, ఈ ఫైల్స్ అన్నీ పెండింగ్లో ఉండిపోయాయి, ఈ వర్క్ అంతా కంప్లీట్ అయితే కదా మనం నెక్స్ట్ వర్క్ వెలుగగలం
అందుకే ఈరోజే ఈ ఫైల్స్ అన్ని ఫినిష్ చేయాలి అని చెక్ చేసి అన్నిట్లో సైన్ చేయాలి అని చెప్తూ ఉంటుంది. ఇక రిషి పర్లేదు నేను హెల్ప్ చేస్తాను అని చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సార్ అని చెప్తుంది. అలా రిషి వసుధర ఇద్దరు కూర్చొని రిషి చెక్ చేస్తూ వసుధరకి ఇస్తూ ఉంటే ఇక వసుధర స్టైన్ చేసి పక్కన పెట్టేస్తుంది. అలా ఇద్దరు సరదాగా నవ్వుకుంటూ పని చేసుకుంటూ ఉంటారు. ఇక అలా అయిపోగానే ఇంటికి బయలుదేరుతారు. ఇక అయిపోయినట్లే మేడం, ఇంకేమైనా వర్క్ ఉందా అని అడుగుతూ ఉంటాడు రిషి. ఏమీ లేదు సార్, ఇప్పుడు ఆఫీస్ వర్క్ అయితే అయిపోయింది, ఇక మా వారి వర్క్ అయితే ఉంది, మా వారిని ప్రేమగా చూసుకోవాలి కదా అని అంటూ నవ్వుకుంటూ వస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మరొక వైపు అనుపమ మహేంద్ర అడ్రస్ కనుక్కొని మహేంద్ర ఇంటికి అయితే వచ్చేస్తుంది. డోర్ దగ్గరికి వచ్చి ఇది మహేంద్ర ఉండే ఇల్లు అన్నారు, లోపలికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ కాలింగ్ బెల్ నొక్కుతుంది. అప్పుడే మహేంద్ర ఓప్ చేశాడు. ఎదురుగా అనుపమ చూడగానే షాక్ అయిపోతాడు. అను నువ్వా, నువ్వేటిక్కడా అని అడుగుతుంటే నేను నీతో మాట్లాడాలి మహేంద్ర, అందుకే వచ్చాను, తప్పుకో అని చెప్పి లోపలికి వస్తూ ఉంటే ఒక్క నిమిషం అను లోపలికి రావద్దు ప్లీజ్, రిషి వాళ్ళు వస్తే ఏమైనా అనుకుంటారు, నాతో మాట్లాడడానికి ఏమీ లేదు, అన్ని విషయాలు చెప్పేశాను, అన్ని నిజాలు తెలుసా కదా, నీతో మాట్లాడడానికి ఏముంది ప్లీజ్ అను, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తూ ఉంటే అంటే నువ్వు చెప్తే వెళ్ళిపోతాను అనుకుంటున్నావా, ఏంటి మహేంద్ర నా గురించి నీకు తెలియదా, తప్పుకో అని చెప్పి లోపలికి వచ్చి కూర్చుంటుంది. ఇక వెంటనే మహేంద్ర ఏం చేయాలో అర్థం కాక బాగా కంగారు పడుతూ ఉంటాడు. ఇదేంటి అనుకి ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, ఇప్పుడు రిషి వసుధర వస్తే ఏం చెప్పాలి ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు. ఎందుకు కంగారు పడుతున్నావు మహేంద్ర, ఓ నీ అడ్రస్ ఎలా తెలుసుకోవాలనా, అయినా నువ్వు చెప్పకపోతే ఎలా చెప్పాలనుకుంటున్నావా, నీ దగ్గర తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి మహేంద్ర, కానీ నువ్వు చెప్పవని తెలిసింది, అందుకే నేను రిషి వసుధరను అడిగి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటే రిషి వసుధర కాలేజీకి వెళ్ళారు ఇక రాలేదు అని చెప్తూ ఉంటాడు. అంతలోనే రిషి వసుధర ఎంట్రీ ఇస్తారు. ఇక వాళ్ళిద్దరు లోపలికి రాగానే ఇద్దరుగా అనుపమ కనిపిస్తుంది. అనుపమని మహేంద్రని చూసి ఇద్దరు కూడా స్టన్ అయిపోతారు. అనుపమ గారు ఈ టైంలో వచ్చారేంటి అని అడుగుతూ వస్తే మేడం బాగున్నారా అని అడుగుతుంటే వసుధర. అప్పుడు రిషి కూడా బాగున్నారా అండి అని అడుగుతూ ఉంటే నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. మీరు అని అడుగుతూ ఉంటాడు రిషి. మీతో కొంచెం మాట్లాడాలి అందుకే వచ్చాను అని చెప్పేసరికి ఇక ఒకరొకరు చూసుకుంటూ ఉంటారు. రిషి వసుధర నమస్తే మేడం బాగున్నారా అని వసుధర అడుగుతుంది. అప్పుడే వసుధర అని బాగున్నారా అండి అని అడుగుతుంది అని అడుగుతూ ఉంటుంది. మీరు అని అడుగుతూ ఉంటాడు రిషి. మీతో కొంచెం మాట్లాడాలి అందుకే వచ్చాను అని చెప్పేసరికి ఇక ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు రిషి వసుధర. వెంటనే రిషి దేని గురించి మేడం అని అడుగుతూ ఉంటే జగతి గురించి అని అంటుంది. ఆ మాట విని రిషి కొత్తగా అమ్మ గురించి తెలుసుకోవడానికి ఏముంది మేడం మొత్తం చెప్పాను కదా అని అంటూ ఉంటే లేదు మీరు నాకు పూర్తిగా చెప్పలేదు అందుకే వచ్చాను, నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఇప్పటి విషయం కాదు, 20 ఏళ్ళకి జగతి ఎందుకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందా అని జగతి ఎందుకు వెళ్ళిపోయిందా అని అనేసరికి ఇప్పుడు ఆ విషయం అడుగుతుందేంటి అని ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటాడు మహేంద్ర. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.